రామగుండంలో పాత అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూల్చివేసి అదే ప్రదేశంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఎనిమిది వందల మెగావాట్ల కొత్త ప్లాంట్ను నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు తనను కలిసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలకు ఈ విషయం తెలిపారు స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న వినతికి మట్టి సానుకూలంగా స్పందించారు సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు